లింగపాలె మండల పరిషత్ కార్యాలయంలో ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీలో భాగంగా మినీ ట్రక్స్ నిర్వహణ నిమిత్తం శుక్రవారం దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ శ్రీదేవి మరియు వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ మండలానికి 11 యూనిట్స్ మంజూరయ్యాయని అన్నారు. వీటిలో బీసీకి 5, ఎస్సీకు 5, ఇతరులకు ఒక రిజర్వేషన్ కేటాయించడం జరిగిందన్నారు. ఆన్లైన్లో మొత్తం 130 అప్లికేషన్లు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 124 మంది అభ్యర్థులు హాజరవగా 11 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాలేదని అన్నారు. అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులకు మాత్రమే యూనిట్స్ మంజూరు చేయటం జరుగుతుందన్నారు. ప్లేస్ సంబంధించి కమోడిటీస్ సప్లై చేయడం కోసం వెహికల్స్కి సంబంధించి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడానికి ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టడం జరిగింది. ఆ ప్రకారం మాకు 134 మంది లింగపాలెం మండలానికి సంబంధించి అప్లికేషన్ పెట్టున్నారు ఆన్లైన్లో. వారిలో 11 మంది మినహా మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈరోజు మరి ఎంవీఐ గారు, బ్యాంక్ మేనేజర్ గారు, అలాగే కొంతమంది బ్యాంక్ మేనేజర్లు రావడం జరిగింది. నేను యువర్డి గారు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మన మండలానికి మొత్తం 11 ట్యాంక్షన్ ఇచ్చారు. 11లో 5 ఎస్సీ బెనిఫిషరీస్, 5 బీసీ బెనిఫిషరీస్, 1 ఓబీసీగా ప్రభుత్వాన్ని నిర్ణయించడం జరిగింది.